జగన్ గారి పథకాలు ఏమీ అందట్లేదని టీడీపీలు చెప్తే సరికాదు, ప్రజలు చెప్పాలి. ప్రజలు చెప్పుకోకుండా టీడీపీలు చెప్పడం ఏంటి? మీరేంటి చెప్పేది? అసలు టీడీపీ వాళ్ళకి బుద్ధి ఉందా? ప్రతి మనుషులకి అందుతున్నాయి, అర్హులైన వాళ్ళకి అంటే అన్నీ కట్టుకుంటే ప్రతి ఒక్కరికి అందుతాయి అని మేము అంత సరదాగా ఉన్నామంటే మీరేంట్రా బాబు, పద్దాక అందులో వెళ్ళట్టే ఇందులో వెళ్ళట్టే ఇదే మీ పని పట్ట లేదా? ఎవరికి అందలేదు అందనోళ్ళు ఎవరో తీసుకురండి, చూపించండి. చూపిస్తే మేము మాట్లాడతాం. ఎవరికి అందలేదు, కులానికి పార్టీకి ఆతీతంగా ప్రతి ఒక్కరికి కూడా జగన్ గారు పథకాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి. మీరెందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మీ సిగ్గులేని మాటలు మాట్లాడతారు? ఒరే టీడీపీ దర్దుల్లారా, జగన్ గారితో ఉల్లిపాయలు పెరగటం కాదు, వరదలు వచ్చి కుళ్ళిపోయిన ఉల్లిపాయలు. తెలియదా మీకు? మనుషులన్నా మీరు దునపోతుల అయ్యి ఎందుకు ఉల్లిపోయినాయి అంటే వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఎక్కడ చేయాలని మునిగిపోయినాయి, అరితోటలు పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి. అప్పుడు ఉల్లిపాయలు మురిగిపోతే బయట నుంచి తప్పిస్తున్నారు మా కోసం ఉల్లిపాయలు. తెలుసా మీకు? అసలు అది కూడా తెలియనాడు. మీరేం రాజకీయాలు రా బాబు, మీరు రాజకీయ నాయకులేనా లేకపోతే దొనపోతో పొడగబెట్టారా? ఉల్లిపాయలు మురిగిపోయినాయి, కింద మా భూమిలో ఉండి నీళ్లు నిల ఉండి ఉల్లిపాయ మొత్తం పాడైపోయింది. పాడైపోతే బయట నుంచి తప్పిస్తున్నారు. అరే ఉల్లిపాయలు చింతపండు కూడా మాట్లాడతారు, సిగ్గులేదు? అసలు రాజకీయం రాజకీయం అయ్యండి, అంతేగాని ఉల్లిపాయలు చింతపండు ఇక చెప్పేది? అసలు మీరు చెప్పే మాటలకు అర్థం సర్థం ఉండదు. ఉల్లిపాయల సంగతి మీకెందుకురా బాబు? అసలు ప్రజలు ఎలా ఉన్నారో ముందు మీరు చూడండి. ప్రజలు ఎలా ఉన్నారు, ఎలా బతుకుతున్నారు, ఈ కరోనా టైంలో ఎలా బతుకుతున్నారు, ఈ వరదల్లో ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు అనేది లేకుండా ఉల్లిపాయలు చింతపండులు ఏనంటారా బాబు చెప్పేది? ఎవడన్నా దొడ్లకి వెళ్ళపోయినా జగన్ అంటారు, ఎవడన్నా ఎక్కడికైనా వెళ్ళపోయినా జగన్ అంటారు, తిండి తినపోయినా జగన్. జగన్ 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 చెప్పం కదా, ప్రజలు చెప్పమే లేదా మీకు? ప్రజలు చూసుకొని ఏడవండి ముందు. మీరు ఈ టైంలో ఎలక్షన్ పెట్టడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఓ పక్కన కరోనా వచ్చింది, కరోనా లాక్డౌన్లో ఎంతోమంది ప్రజలు నానా బాధలు పడి ఈ రాష్ట్రం కూడా కేంద్రాన్ని సహాయం పడ కానీ ఈయనగా ఈయన తేటం కానీ ప్రజలకి సహాయం పడతామన్నారు వీళ్ళు. అందులో తుఫాన్లు వచ్చినాయి, తుఫాన్లు వచ్చి కూడా పొలాలన్నీ నాశనం అయిపోయి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలని చూస్తున్నారు జగన్ గారు. ఇలాంటి టైంలో ఎలక్షన్ పెడతావేంట్రా బాబు నువ్వు? ఇలాంటి టైంలో ఎవడని పెడతాడా? ఈసీకి ఏం పని పాట లేదు, చెప్పుడు మాటలు వింటున్నావు నువ్వు. చెప్పుల మాటలు అనుకోకుండా నన్ను ఈసీగా ఒక అధికారిగా ఎన్నుకున్నప్పుడు నువ్వు న్యాయపరంగా మాట్లాడు, న్యాయపరంగా చేయి నువ్వు పనులు. అంతేగాని ఆడేవడో ప్రతిపక్షం వాడు చంద్రబాబు చెప్పాడని ఎందుకురా బాబు వయసు పెరుగుతుంది? ఈసీ గారు నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా? ఇప్పుడు ఎలక్షన్లు ఎవడని పెడతాడు ఈ టైంలో? అసలు బడ్జెట్ ఎక్కడుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది? మేము పెట్టమన్నప్పుడు మీరు పెట్టలేదు, ప్రజలు అడిగాం, జగన్ గారు కాదు. మేము పెట్టమన్నప్పుడు నువ్వు పెట్టుకోకుండా నువ్వు ఖాళీగా ఉండి ఇప్పుడు నేను పెడతా ఏంటది అసలు? ఏమైతే మొత్తం అసలు ఆ కోర్టు నీకు ఎలా ఇచ్చింది? అసలు నీకు ఎలా పర్మిషన్ ఇచ్చింది? నీకు ఎలా స్టే ఇచ్చింది? అసలు నీకేమన్నా పంతలు లేని మాటలు కదా? ఏంట్రా బాబు ఎలక్షన్లు పెట్టారో, మేమే పెట్టొద్దని ప్రజలు అంటున్నాం, మేము ఇప్పుడు బాధల్లో ఉన్నాం, నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఈసీ వేలు ఎవడికి ఈసీవి? అది కరెక్ట్ కాదండి, మీకు చెప్తున్నాం కదా. ఇప్పుడు వర్షాలు వచ్చి వరదలు వచ్చి మురిగిపోయి నానా బాధలు పడుతున్నారు, ఇంతవరకు కోలుకోలేదు ఎవరు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సహాయపడతా ఉంది, మొన్నటిదాకా కరోనా బాధల్లో ఉన్నారు. ఇన్ని బాధల్లో ఉంటే ఎలక్షన్ పెట్టడం మా ప్రజలకి ఇష్టం లేదండి. మేము ఓటేసే ఓటు హక్కుదారులు మేము మాట్లాడుతున్నాం, మాకు ఇష్టం లేదు, ప్రజలకు అందరికి ఇష్టం లేదు, రాష్ట్ర ప్రజలందరికీ ఇష్టం లేదు. మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం పెట్టండి జనవరి లేక, అప్పుడు అందరూ కోలుకుంటారు, బాగుంటుంది. అప్పుడు టీడీపీ ఎందుకు గెలుస్తుంది, ఏం చేశాడని గెలుస్తుందండి? ఈ లోకల్ ఎలక్షన్లో టీడీపీ గెలవదు. అసలు టీడీపీ నామరూపాలు లేకుండా చేస్తారు. ఇదిగో రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలారా మీరు అన్నీ గమనించండి. జగన్ గారు మనకి ఆడవాళ్ళకి ఎన్ని పథకాలు ఇచ్చాడో, నవరత్నాలు మించి ఇచ్చాడు. ఆ చంద్రబాబు కేసారనుకో ఆ ఉన్నాయి కూడా ఊడిపోతాయి మనకి. మనం ఏం వేయొద్దు, ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రజలందరికీ, దళితులకు చెప్తున్నాం, హోటక్కున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. లోకల్ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు గెలవటానికి వీలేదు ఆయన పార్టీ, ఆ టీడీపీ లేదు, చంద్రబాబు పని కూడా అయిపోయింది. చంద్రబాబు లెగలేకపోతున్నాడు, ఆయన అట్ట కూర్చొని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఆడేం చెప్తాడు ఇంకా? ఆడ కొడుకే పప్పుగాడు, ఆడేం చేయలేడు. కాబట్టి లోకేష్ వల్ల అవదో, ఈ పార్టీ వాళ్ళే తన్నుకుంటారు. రేపు ఒకప్పుడు కాంగ్రెస్ ఎట్లా చచ్చిపోయేదో తన్నుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు నేను ముఖ్యమంత్రి అని ఎట్లా తనుకున్నారో అదే పొజిషన్ వస్తుంది. పప్పు వల్ల ఇంత కూడా అవ్వదు. పప్పు వల్ల అయితే ఆడేవాడు వచ్చేనాడికి ఎందుకు ఇచ్చాడండి ఆ పదవి? ఎందుకు ఇచ్చాడు? అసలు ముందు కొడుకు ఇవ్వాలి కదా, అచ్చెన్నాయుడికి ఎందుకు ఇచ్చాడు? ఆడు దొంగ, ఆడు జైలు నుంచి బయటకు వచ్చిన వాడికి ఆడికి ఇచ్చాడు. ఆడికి ఇస్తే కొడుకేమవుతాడు? కొడుకు ఇచ్చి కొడుకు లైన్లో పెట్టుకుంటే రేపు పార్టీని బతికిస్తాడు. ఆడేవాడికో ఇవ్వటం ఏంటి? ఈడు ఎట్టగో తీసుకున్నాడు రామారావు పార్టీ, రామారావు పెట్టిన పార్టీని దొంగతనంగా తీసుకున్నట్టుగా ఈయన పార్టీని కూడా ఎవడో ఒకటి దొంగతనంగా తీసుకుంటాడు అచ్చెన్నాయుడు అంటాడు. అంతేగాని టీడీపీ గెలటం అనేది కుదరదు, ప్రజలందరికీ చెప్తా ఉన్నాను. ప్రజలు ఏనండి అమ్మా మీరు? నేను చెప్పటమే కాదు మీకు కూడా తెలుసు, జగనన్న మనకి ఎన్ని పథకాలు ఇచ్చాడు, మనకి ఏం చేశాడు. కాబట్టి మీరు గమనించి టీడీపీని తొక్కేయాలి. మనందరం నాయకులు కాదు, ఓటుకున్న మనమే ఆడిని తొక్కేయాలి. ఈ వీడియో
గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.